హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా టూ అవర్స్ ఫోర్ మినిట్స్ అంటే ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం శివం బజే సినిమాని చూడటం జరిగింది ఈ మూవీలో ఓంకార్ గారి తమ్ముడు రాజుగారి గది సిరీస్ ఫేమ్ అశ్విన్ బాబు హిప్పీ అండ్ సిటీమర్ మూవీస్ ఫేమ్ దిగంగనా సూర్యవంశి కమిడియన్ హైపర్ ఆది అండ్ మన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి తమ్ముడు అర్బాజ్ ఖాన్ లీడ్ రోల్స్ లో చేశారు ఈ మధ్య అఖండ టు అండ్ హనుమాన్ సినిమాల్లో లాగా డివోషనల్ టచ్ తో మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాల్ని మనకి నచ్చేలా ట్రై చేస్తున్నారు ఈ శివంబజ మూవీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే ఇంతకీ బేసిక్ ప్లాట్ ఏంటంటే పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళు ఇండియాని ఏదైనా చేద్దామని ఒక ప్లాన్ వేస్తుంటారు ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అండ్ మన హీరోకి ఆ ప్లాన్ కి సంబంధం ఏంటి మన హీరో ఏం చేశాడో లాస్ట్ కి ఏం జరిగింది అనేదే స్టోరీ సరే అదంతా కాదు ఇంతకీ ఈ సినిమా ఇంతకు ముందు చెప్పిన సినిమాల లాగా మన అలరించిందా లేదా అంటే సినిమా స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అయ్యి మధ్య మధ్య అండ్ లవ్ తో అలా వెళ్ళిపోతూ ఇంటర్వెల్ కి ఒక మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అనే ఫీల్ వస్తుంది బట్ సెకండ్ హాఫ్లో కొంతవరకు ఒకే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కానీ ఆ థ్రిల్లింగ్ సీన్స్ కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ట్రైలర్ చూసి క్లైమాక్స్ హనుమాన్ సినిమా లాగా బాగుంటుందేమో అనుకుంటే సింపుల్గా ఎండ్ చేశారు ఓవరాల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే పర్లేదు అనిపించింది ఇంకా సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి మీరు ఇంకొంచెం క్లారిటీకి రండి అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో అశ్విన్ అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి అశ్విన్ అండ్ హైబరాది మధ్య వచ్చే కామెడీ మోస్ట్లీ నవ్వు తెప్పించింది బట్ కొన్ని చోట్ల కొంచెం వలగరగా ఉంది ఇక కెమెరా వర్క్ సినిమాకి మేజర్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫైట్స్ కూడా ఎఫెక్టివ్గా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కార్తికేయ టూ అఖండ అండ్ హనుమాన్ సినిమాల్లో నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉంది అండ్ మోస్ట్లీ బాగుంది ఇంకా సినిమాలో ఏదైతే మెయిన్ ఐడియా ఉందో అది చాలా యూనిక్గా ఉంది ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ లార్డ్ షో ఎంట్రన్స్ రెండు బాగున్నాయి ఇక నేటివ్స్ అంటే సినిమాలో చాలా టాపిక్స్ టచ్ చేయటం వల్ల క్లమ్జీ అయిపోయింది కొన్ని పాయింట్స్ ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ అంత అనిపిలేదు ఇంకా బెటర్గా ఉండాల్సింది ట్రైలర్ చూసి హనుమన్ మూవీ క్లైమాక్స్ లో ఉంటుందేమో అని అనుకుంటే డిసప్పాయింట్ అయ్యేలా చేసింది సింపుల్ గా ఎండ్ చేశారు సరే అదంతా కాదు ఫైనల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే పైన చెప్పిన పాయింట్స్ అన్ని ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు ఈ సినిమా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మీ ఈ సినిమా